వచ్చే రెఫరెన్స్ సో ఈ వారం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే మనము ఈ వారం కూడా మనకు బుల్లిష్గానే ఉండొచ్చు బట్ ఒక చిన్న రిట్రేస్మెంట్ తర్వాత బుల్లిష్ మూమెంటం అయితే ఉండొచ్చు సో చూడండి ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ టూ ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ పైన ఓపెన్ అయిందంటే ఇది సపోర్ట్ లాగా పనిచేస్తుంది దీనిపైన నేను బుల్లిష్గానే ఉంటాను దీనిపైన నేను బైక్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా ఒకవేళ ఫ్లాట్కి ఓపెన్ అయింది చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ సిక్స్ ఈ రేంజ్ మధ్యలోనే ఒక రోజు మొత్తం తిరిగే అవకాశం ఎక్కువ ఉంది మండే రోజు ఓకే సో ఈ ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ సిక్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో కింద ఈ గ్యాప్ అయితే ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ కింది లెవెల్ కూడా సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లీస్ట్ మినిమం రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది సో ఈ ఫార్టీ సెవెన్ సెవెన్ థర్టీ సిక్స్ బ్రేక్ అయ్యేంత వరకు నేను ఏ ఉంటాను ఈ రేంజ్లో సైడ్ వేస్ ఉన్నప్పటికీ కూడా ఇది బ్రేక్ కావద్దు ఒకవేళ ఇది బ్రేక్ అయితేనే బేరిస్ సైడ్ కౌంటర్ ట్రెండ్లో ఏమైనా ఆపర్చునిటీస్ దొరుకుతాయి నాకు అప్పటి వరకు నేను బేరీ సైడ్ అయితే ప్లాన్ ఏం చేయను ఫార్టీ ఎయిట్ థౌజండ్ వన్ ఫార్టీ టూ మీద కంప్లీట్ బుల్లి సైడ్ ఉంటాను దాని కింద ఫార్టీ సెవెన్ సెవెన్ థర్టీ సిక్స్ మీద ఈ రేంజ్ ఉందిగా ఈ రెండు రేంజ్ ఈ రేంజ్ మధ్యలో నేను సైడ్ వేస్ట్లో ఉంటాను ఓకేనా సో మనకు ఈ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఫార్టీ టూ ఎప్పుడైతే క్రాస్ అయ్యి పైకి పోతుందో ప్రైస్ కంటిన్యూ అయితే బుల్లిష్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యి మళ్ళీ కొంచెం రీట్రేస్ అవ్వాలంటే ఇప్పుడు ఇది ఇంకో రోజు బుల్లిష్ మూవ్మెంటం ఇచ్చింది అనుకో ఇక్కడ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి పైకి పోయే ఛాన్సెస్ ఉంటుంది మనకి ఈ వారం మొత్తం అదే నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్ క్రియేట్ చేయచ్చు బట్ నిఫ్టీ కొంచెం డౌన్ అయిపోయి అంటే స్లో డౌన్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీ కొంచెం గా మూవ్ అవ్వచ్చు ఛాన్సెస్ ఎక్కువ ఉంది అనమాట అంటే ఎక్కువ మూమెంటు బ్యాంక్ నిఫ్టీలో రావచ్చు తర్వాత రోజుల్లో నెక్స్ట్ వీక్ ఆ టైంలో ఇప్పుడు మనకైతే నిఫ్టీ బాగానే ఉంది బట్ రేపటి దినం అది కొంచెం వీక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది సో ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఏదైతే లెవెల్ ఉందో దాని మీద ప్రైస్ అయితే క్లోజ్ అయింది అనుకో అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి అండ్ క్లోజ్ అయితే ఈ లెవెల్ పైన నేను బయింగ్ సైడ్ అయితే ఆలోచిస్తా బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా ఓకే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా దీని కింద క్లోజ్ అయినా కూడా ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఇక్కడ నుండి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ థర్టీ వరకు నేను ఒక సైడ్ వేస్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మండే రోజు ఓకే ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకో మనకు సో ట్వంటీ వన్ థౌసండ్ వన్ సెవెంటీ ఎయిట్ వరకు నేను బేరీ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా కౌంటర్ ట్రెండ్ లో కౌంటర్ ట్రెండ్ అంటే చాలా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకునే ప్లాన్ చేస్తాను తప్ప పెద్ద రిస్క్ అనేది అనమాట దీని కింద ఓకే ఎప్పుడైనా చూడండి ఏదైతే బుల్లిష్ మూవ్స్ ఉంటాయి కదా ఇవి ఈ బుల్లిష్ మూవ్స్ కింద క్రాస్ అయితే మినిమం మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు దీని కిందనే నేను జనరల్గా అయితే ప్లాన్ చేస్తుంటా మీకు ఎల్పీఏ లెవెన్ అనేది కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటుంది ఒకవేళ చూడకపోతే ఎల్పీఏ సిరీస్లో లర్నింగ్ ఆఫ్ ప్రైస్ సెక్షన్ అనే సిరీస్ ఉంటుంది అందులో మీకు లెవెన్త్ పార్ట్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే ఫైన్ అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుంటే ఫిన్ నిఫ్టీ కూడా ఇప్పుడు ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటే మిగతా వాటితో చూస్తే ఇది కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది కూడా ఇప్పుడు ఇది వీక్ అయిపోయి సైడ్ వేస్ట్లోనే తిరిగే ఛాన్స్ ఉంది ఒకవేళ వీక్ కాకపోతే ఇది కూడా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ మీద ఒకవేళ ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది అనుకో కొంచెం మంచి మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇది ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ట్వంటీ వన్ ఫైవ్ థర్టీ వన్ నుండి ట్వంటీ వన్ త్రీ నైంటీ ఫైవ్ వరకు ఒక రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకు ట్వంటీ వన్ థౌసండ్ వన్ సెవెన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం నేను బేరీ సైడ్ ట్రేడింగ్ అయితే చేయను జస్ట్ బేరీ సైడ్ అయితే వ్యూ ఉంటుంది ఇక్కడ కొంచెం షార్ప్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్వంటీ వన్ త్రీ నైంటీ ఫైవ్ నుండి ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్లో ఓన్లీ ఫిన్ నిఫ్టీలో మాత్రమే ఓకేనా సో ఇది గమనించాలి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్ ఈ రేంజ్లో నేను గమనించి ఓకే ట్రేడ్ కౌంటర్లో కాబట్టి నేను చేయకపోవచ్చు ఒకవేళ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ మీద క్లోజ్ అయితేనే ఇక్కడ రీటెస్ట్ చేసినాక మంచి రిజెక్షన్ వస్తే ఇక్కడ నేను చిన్న ట్రేడ్ అనేది చేస్తా అంతకుమించి ఏం చేయను ఓకే క్రూడ్ ఆయల్ చూడండి మనం అనుకున్నట్టు మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ లెవెల్ అనేది టెస్ట్ చేసింది సో ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ నుండి ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఇది ఆల్రెడీ టెస్ట్ అవ్వలేదు సో ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఒక టార్గెట్ అయితే నాకు మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఫైవ్ సెవెన్ టూ నైన్ వరకు బేరీ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా నిన్న గ్రూప్లా ఎగ్జాంపుల్ నేను నా వ్యూ అనేది షేర్ చేసిన కదా నేను నా వ్యూ అనేది ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఏదో షేర్ చేసిన యాక్చువల్గా అది డిసెంబర్ చార్ట్ కాదు నేను డిసెంబర్ అని మెన్షన్ చేసిన బట్ అది జనవరి చార్ట్ అది మీరు చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు నేనే మిస్టేక్ అది బై మిస్టేక్ వల్ల పోస్ట్ అది జనవరి చార్టే బట్ నేను కూడా చూసుకోలేదు చూసుకోకుండానే నా వల్ల మిస్టేక్ అయిపోయింది సరే సో ఇప్పుడు ఈ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ ఉందో దీని మీద క్లోజ్ అయ్యి రీటెస్ట్ అవ్వాలి రీటెస్ట్ అయినాక సేమ్ ఇదే లెవెల్ క్రాస్ అవ్వాలి ఇక్కడ కూడా క్లోజ్ అయింది కానీ రీటెస్ట్ అయింది రీటెస్ట్ చేసి కిందికే వచ్చేసింది మళ్ళీ ఈ లెవెల్ క్రాస్ అయితే నేను బయ్యంగ్ సైడ్ ఆలోచించేవాడిని సో ఇక్కడ కూడా సేమ్ మీద క్లోజ్ అయితే రీటెస్ట్ చేసి కిందికే వచ్చేయచ్చు కానీ ఈ క్లోజ్ అయినాక కింద టచ్ టచ్ చేసే టచ్ చేసాక మళ్ళీ మీదే క్రాస్ అవ్వాలి అప్పుడే నేను బయ్యంగ్ సైడ్ అయితే ఆలోచిస్తే అప్పటి వరకు బయ్యంగ్ సైడ్ అయితే పోను ఇది బేరి సైడే చూసుకుంటా క్రూడ్ ఆయిల్లో న్యాచురల్ గ్యాస్ న్యాచురల్ గ్యాస్ అయితే పని పనిచేస్తుంది ఈ టూ హండ్రెడ్ ఏదైతే మీద క్రాస్ అయితే బయింగ్ సైడ్ ఉంటాం దాని కింద సెల్లింగ్ సైడ్ ఉంటాం ఏదైతే టూ హండ్రెడ్ క్రాస్ అయితే బయింగ్ సైడ్ ఉంటా దాని కింద సెల్లింగ్ సైడ్ ఉంటా అనుకున్నా కదా సో ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ టూ పాయింట్ త్రీ వరకు వచ్చింది ఇది ఈ లెవెల్ టెస్ట్ చేసి ఇక్కడ ఒక రిజెక్షన్ వస్తే మళ్ళీ ఇక్కడ నుండి సెల్లింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ వరకు నేను బేరీ సైడ్ అయితే ఉంటాను కానీ ఇది ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇది ఒక సపోర్ట్ అయిపోతా అనమాట దీని మీద నేను బయ్యంగ్ సైడే మాక్సిమం ప్లాన్ చేసుకుంటాను క్లియర్ కదా ఫైన్ ఇప్పుడు మీకు ఒకటి అడుగుతా చూడండి ఒక డోజీ ఉంది ఇది ఇన్సైడ్ డోజీ ఓకే ఇది ఒక క్యాండిల్ ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఇట్లాంటి రెండు ప్యాటర్న్స్ వస్తే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి ఓకే దేంట్లో ఈజీగా ట్రేడ్ చేసే అవకాశం వస్తుంది అంటే మూమెంటమ్ క్యాప్చర్ చేయగలుగుతాడు ప్యాటర్న్ వన్ ప్యాటర్న్ టూ అది బుల్లి సైడ్ అయినా బేరి సైడ్ అయినా ఒక ట్రేడర్కి మూమెంటమ్ ఎండ్లా ఎక్కువ దొరుకుతుంది ఓకే ఇదే క్వశ్చన్ మూమెంటమ్ ఎండ్లా ఎక్కువ దొరుకుతుంది ప్యాటర్న్ వన్లా ప్యాటర్న్ టూలా ఓకే ఫైన్ ఇది చెప్పండి చాలు ఓకేనా సో ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ సెక్షన్ ఒకటే ఉంటుందని కాదు ఏ టు జెడ్ చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు ఓకే బీటీఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఉంటారు మినిమమ్ మూమెంటమ్ క్యాప్చర్ వాళ్ళు ఉంటారు ఇండికేటర్ పెట్టి ట్రేడ్ వాళ్ళు ఉంటారు యాక్షన్ మీ అడ్వాన్ వాళ్ళు ఉంటారు అసలు నేర్చుకోవడానికి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా మంది ఉంటారు పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలా మంది అనుకుంటారు స్వింగ్ ట్రేడర్ రాబదామని పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా స్కాల్పింగ్ ఎట్లా చేయాలి ఏ టు జెడ్ మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు టూ ఇయర్స్ పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ ట్రేడర్స్కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి సో ఈలోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు ఆల్రెడీ ఒక పది పదకొండు వీడియోలు ఏమో చేసినా ఒక ఫిఫ్టీన్ వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి అక్కడి నుండి కంటిన్యూ అవుతుంది కొంచెం మెల్లమెల్లిగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోతాం మనం ఓకేనా సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు ఇక్కడనే ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఓకే ఫైన్ కానీ మళ్ళీ దీని తర్వాత కూడా మీరు ఇంకెక్కడికి పోయి కూడా పైసలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండకుండా ఉంటుంది ఓకే పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తున్నా ఎందుకు అంటే మీరు ఇంకో కోర్స్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేస్తాం వీళ్ళని బట్ దీనికోసం మాత్రం ఒక డిమాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైతే ట్రేడర్ ఆఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి దాని వీడియో డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్స్ ఉంటాయి ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి వీడియో ఉంది కదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి ఓకే ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి ఈ డిమాట్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్గా ఉంటే ఆ తర్వాత మీరు ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ డాట్ కామ్ అని సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓకే వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే వన్ వీక్లో మీరు అప్రూవల్ అయిపోతారు ఓకేనా వన్ వీక్ అయితే టైం పడుతుంది ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఓకేనా ఫైన్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి ఎందుకు అంటున్నా అంటే మీరు సర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున్న ఫేక్ ఫేక్ ఛానల్స్ని మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అన్నమా ఓకేనా ఈ విషయంలో జాగ్రత్త ఉండండి వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్ దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఫైన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ you <laughs>